భాస్కర్ ఏరియా ఛానల్కు స్వాగతం. రేపటి నుంచి ఏపీడిఎస్సి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి. మరి ఆ డిఎస్సి ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి అనే వీడియోని మనం ఆల్రెడీ భాస్కర్ ఏరియాలో అప్లోడ్ చేశాం. ఒకవేళ మీకు ఎగ్జామ్ అనేది రాయడం ఎలాగో తెలియకపోతే ఆ వీడియో చూస్తే ఎగ్జామ్ రాసే విధానం మొత్తం కంప్లీట్గా మీకు తెలుస్తుంది. తర్వాత ఈ వీడియోలో ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్ రేపటి నుంచి రాయబోతున్నారో అలాంటి వాళ్లకు కొన్ని సూచనలు సలహాలు అనేవి నేను ఈ వీడియోలో ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, దాన్నే మనం ఏపీడిఎస్సి 2018 ఇన్స్ట్రక్షన్స్ గా చెప్పబోతున్నాం. మరి మొట్టమొదటిగా ఈ ఇన్స్ట్రక్షన్స్ లో మనం హాల్ టికెట్ కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ని చెప్పబోతున్నాం. చాలా మంది ఎగ్జామ్ కి వెళ్లే తొందరలో హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేసుకుంటారు, ఎగ్జామ్ హాల్ కి వెళ్తారు తప్ప ఈ హాల్ టికెట్ లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనే వాటిని ఎవరు కూడా చాలా వరకు చదవరు. అలాంటి వరకు నేను ఈ ఇన్స్ట్రక్షన్స్ అనే వాటిని ఒకసారి రిమైండ్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఏమి అంటే, మీ హాల్ టికెట్ లో మీ పేరును మీ రిజిస్ట్రేషన్ నంబర్ను ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఈ హాల్ టికెట్ లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ అనేవి మీరు ఆన్లైన్ లో సబ్మిట్ చేసిన డీటెయిల్స్ ని బట్టే ఉంటాయి తప్ప వేరే రకంగా ఉండవు. ఒకవేళ అందులో ఏదైనా ఫాల్స్ అండ్ ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉంటే దానికి పూర్తిగా మీదే బాధ్యత అనే విషయాలను కూడా మనకి హాల్ టికెట్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఎగ్జామ్ హాల్ కు మనం గంట ముందరే, అంటే మనకు హాల్ టికెట్ లో మెన్షన్ చేసినటువంటి టైం కి గంట ముందుగానే మనం ఎగ్జామ్ హాల్ దగ్గర ఉండాలి. అండ్ దెన్ ఎగ్జామ్ హాల్ కి సంబంధించిన గేట్స్ అనేవి అక్కడ మెన్షన్ చేసిన టైం కి 15 నిమిషాల ముందు క్లోజ్ చేసేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ 15 నిమిషాల కన్నా ముందుగానే అక్కడ లేకపోతే మిమ్మల్ని ఎగ్జామ్ హాల్లోకి అలౌ చేయడం జరగదు. తర్వాత ఎగ్జామ్ సెంటర్ కి వెళ్లేటప్పుడు మనం ఒక ఒరిజినల్ ప్రూఫ్, అంటే ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ స్టూడెంట్ ఐడి కార్డు కానీ ఇలాంటివి ఏదైనా ఒరిజినల్ ప్రూఫ్ ని తీసుకుని వెళ్లడంతో పాటు హాల్ టికెట్ ని కూడా మనం తీసుకుని వెళ్ళాలి. ఇక ఎగ్జామ్ హాల్లోకి వెళ్లేటప్పుడు మామూలుగా అయితే మనతో వేటిని అలౌ చేయరు, అంటే మొబైల్ ఫోన్స్ ని కానీ లేదా వేరే గ్యాడ్జెట్స్ కానీ, వాటితో పాటు కొన్ని సెంటర్స్ లో మన వాచెస్ ని తర్వాత పర్సెస్ ని వీటన్నిటిని కూడా తీయించేస్తారు, వేటిని కూడా అలౌ చేయరు. ఈవెన్ కొన్ని ఎగ్జామ్ సెంటర్స్ లో పెన్నును కూడా, మనం తీసుకువెళ్ళిన పెన్నును కూడా తీసుకువెళ్ళనివ్వరు. వాళ్లే ఎగ్జామ్ హాల్లో మనకు రఫ్ చేయడానికి రఫ్ షీట్స్ ఇస్తారు, దాంతోపాటు పెన్ కూడా వాళ్లే ప్రొవైడ్ చేస్తారు. ఇక మీ యొక్క ఫోటోని మీ హాల్ టికెట్ లో ఒకసారి గమనించండి, అది క్లియర్ గా లేకపోతే మీరు ఒక 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ని కూడా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీ ఫోటో క్లియర్ గా ఉంది అంటే ఫొటోస్ ఏమీ అవసరం లేదు. క్లియర్ గా లేని వాళ్ళు 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ని తీసుకువెళ్ళాలి. తర్వాత ఫ్రిస్కింగ్ బిఫోర్ ఎంటరింగ్ ది ఎగ్జామినేషన్ ల్యాబ్స్. ఓకే, అంటే ఫ్రిస్కింగ్ అంటే ఏమంటే మిమ్మల్ని వారు ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ కావడానికి ముందు క్షుణ్ణంగా పరిశీలించడం, తర్వాత చెక్ చేయడం జరుగుతుంది. అలా చెక్ చేయడానికి మీరు వారికి సహకరించాలి అనే పాయింట్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఎవరిని కూడా ఎగ్జామ్ హాల్ ని వదిలి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వరు. ఒకవేళ మీరు సరిగ్గా ఎగ్జామ్ రాయకపోయినా ఏదైనా అన్ఫెయిర్, అంటే సరైన ప్రవర్తన కలిగి లేకపోతే ఎగ్జామ్ హాల్ నుండి వాళ్ళే మిమ్మల్ని బయటికి పంపిస్తారు. అంతే తప్ప మీరంతకు మీరు ఎగ్జామ్ హాల్ ని వదిలి వెళ్ళాలి అనే ఆలోచన ఇక్కడ చేయకూడదు. వాళ్ళు మిమ్మల్ని ఎగ్జామ్ హాల్ నుండి ఎగ్జామ్ అయిపోయేంత వరకు బయటికి పంపించరు. అలాగే ఎవరైనా హ్యాండిక్యాప్స్, ఎవరైనా కానీ ఫిజికలీ ఆర్ విజువలీ ఆర్ ఆర్థోపెడికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే అలాంటి వాళ్లకు స్క్రైబ్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే మీకు సంబంధించిన డిసేబిలిటీ సర్టిఫికేట్ అనే దాన్ని మీరు అక్కడ ప్రొవైడ్ చేయాలి. అది ప్రొవైడ్ చేస్తే మీకు స్క్రైబ్ అనే దాన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇవి హాల్ టికెట్ కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్. మరి మీరు ఎగ్జామ్ హాల్ దగ్గరికి, ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్లేటప్పుడు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మరి ఆ ఇన్స్ట్రక్షన్స్ ని మనం చూద్దామా. ఏమా ఇన్స్ట్రక్షన్స్ అంటే, మనం ఎగ్జామ్ రాయబోతున్నాం కాబట్టి ఎగ్జామ్ కి ముందు రోజు మనం ఎక్కువగా మేల్కొనకూడదు. ఎందుకు, ఎగ్జామ్ బాగా నిద్రపోతే మనం ఎగ్జామ్ బాగా అటెంప్ట్ చేయొచ్చు. కాబట్టి ఎగ్జామ్ కి కొంచెం నిద్ర అనేది తక్కువ చేయకోకుండా చాలా మంది ఏం చేస్తారు, ఎగ్జామ్ ముందు రోజే రాత్రి మేల్కొని చదువుతారు, తీరా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత నిద్రపోతారు. ఓకే, కాబట్టి మనం ఎగ్జామ్ ముందు రోజు ఎక్కువగా మేల్కోకూడదు, బాగా పడుకోవాలి. తర్వాత ఫుడ్ కూడా హెవీ ఫుడ్ తీసుకోకూడదు, అంటే నాన్ వెజ్ ఇలాంటివి తీసుకోకుండా మామూలు ఫుడ్ తీసుకుని ఎగ్జామ్ కి అటెండ్ కావాలి. తర్వాత ఎగ్జామ్ సెంటర్ కి సంబంధించిన డీటెయిల్స్ ని మీరు
ముందుగానే అక్యురేట్ అంటే కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి సెంటర్స్ అనేవి ఒక్కొక్కటి ఒక్కో చోటు ఉన్నాయి, గుంటూరు అంటున్నారు, తర్వాత వేరే స్టేట్స్ లో కూడా బెంగళూరు చెన్నై అంటున్నారు, తర్వాత హిందూపూర్ కడప ఇట్లా ఎట్లా పడితే అలాగే దూరం దూరం సెంటర్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు గూగుల్ మ్యాప్స్ లో కానీ లేదా మీకు తెలిసిన వాళ్ళని కనుక్కొని కానీ మీ సెంటర్స్ ని మీరు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని టోటల్ గా గ్యాదర్ చేసి పెట్టుకోండి. తర్వాత మీరు ఎగ్జామ్ సెంటర్ కి 1 అవర్ ముందే రీచ్ కావాలి. అంటే మార్నింగ్ 9:30 కంటే 8:30 కంటే సెంటర్ కి వెళ్ళి అక్కడ నోటీస్ బోర్డులో మీ నంబర్ ని చెక్ చేసుకోవాలి. నెంబర్ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఏ ల్యాబ్ అనే దాన్ని అలాట్ చేశారు అనేది చూసుకోవాలి. ఓకే, ఇక్కడ మన కంప్యూటర్ మీద ఎగ్జామ్ కాబట్టి మీకు ల్యాబ్స్ లోనే ఎగ్జామ్ ఉంటుంది. ఏ ల్యాబ్ లో మీకు అలాట్ చేశారు అనేది మీరు చెక్ చేసుకుంటే, అక్కడే మీకు మీ యొక్క సిస్టమ్ నంబర్, మీ పేరుకి ఎదురుగానే మీకు ఒక సిస్టమ్ నంబర్ అనేది కూడా ఇచ్చి ఉంటారు. ఆ సిస్టమ్ నంబర్ ను కూడా మీరు నోట్ చేసుకుంటే మీకు చాలా మంచిది. ఓకే, మనం ఆ సిస్టమ్ నంబర్ నోట్ చేసుకున్న తర్వాత మనకు అలాట్ చేసిన ల్యాబ్ దగ్గరికి మనం వెళ్ళి మనకి అలాట్ చేసిన సీట్ లోకి వెళ్ళి మనం కూర్చోవాలి. దానికన్నా ముందు మనం ఏం చేస్తాము అంటే మనం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే వాళ్ళు అక్కడ ఉన్న ఇన్విజిలేటర్ మీ యొక్క సైన్స్ ని తర్వాత థమ్స్ ని తీసుకుంటారు. ఫస్ట్ మనం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే ఏం చేస్తారు అంటే మీ యొక్క థంబ్ అలాగే ఫోటో కూడా మనల్ని నిలబెట్టి ఒక చిన్న ఫోటో తీసుకొని తర్వాత మీతో బయోమెట్రిక్ థంబ్ అంటే మామూలు మిషన్స్ ఉంటాయి కదా దాంట్లో మీ థంబ్ అనే దాన్ని తీసుకొని తర్వాత మీకు ఒక సిస్టమ్ నంబర్ ఇచ్చారు కదా అక్కడికి వెళ్ళి కూర్చోండి అంటారు. ఓకే, మరి అన్ని సిస్టమ్స్ ఉన్నప్పుడు నా సిస్టమ్ ఇదే అని ఎలా మనం కనుక్కుంటాము అంటే మీ సిస్టమ్ కి మీకు ఒక నంబర్ ఇచ్చి ఉంటారు. SYS 100 అనో SYS 200 అనో ఇచ్చారు అనుకోండి, మనం అప్పుడు ఏం చేయాల పైన SYS 200 అనే నంబర్ అక్కడ మనకి మానిటర్ లో కనిపిస్తుంది అనమాట, అక్కడికి వెళ్ళాలి. మీకు ఇంకా డౌట్ ఉంది అనుకోండి, ఒక సైడ్ ఇక్కడ మనకి రైట్ సైడ్ బాటమ్ లో మీ టాప్ లో రైట్ సైడ్ టాప్ లో మీ ఫోటో కూడా కనిపిస్తుంది, మీ పేరు మీ ఫోటో కూడా కనిపిస్తుంది. ఓకే, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, సిస్టమ్ లో మీ ఫోటో ఉంటుంది తర్వాత మీ పేరు కూడా ఉంటుంది అనమాట. దాన్ని బట్టి మీరు మీ సిస్టమ్ ని ఐడెంటిఫై చేసి మీ సిస్టమ్ దగ్గర కూర్చోవచ్చు. కూర్చున్న తర్వాత మీరు ఫస్ట్ థంబ్ ఫోటో ఇవన్నీ బయోమెట్రిక్ అక్కడ మామూలుగా చేసింటారు కదా, అంటే ఆన్లైన్ లో చేయించుంటారు, మరి మాన్యువల్ గా కూడా మీరు సైన్ చేయాల్సిన సైన్ తంబు వేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, మీకు ఇచ్చిన షీట్స్ కొన్ని వేరే షీట్స్ ఇస్తారు, వాటిలో మీరు సైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు మీకు సిస్టమ్ దగ్గర కూర్చుంటే మీకు 8:30 ఎగ్జామ్ లోపలికి వదిలితే మీకు అప్రాక్సిమేట్ గా 9:00 కానీ లేదా 9:15 కి కానీ మీ సిస్టమ్ లో మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మిగిలిన 15 మినిట్స్ మీరు ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని నిదానంగా చదువుకోవచ్చు. కాబట్టి మీకు టైం చాలా ఉంటుంది కాబట్టి మీరు రిలాక్స్ గా మీ మైండ్ ని ఫ్రెష్ గా ఉంచుకోవాలి. ఓకే, ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మనం చదివిన తర్వాత ఐఆమ్ రెడీ టు బిగిన్ అనే దాన్ని మనం 9:30 క్లిక్ చేయాలి. అంటే మన ఎగ్జామ్ 9:30 స్టార్ట్ అవుతుంది. మనం ఐఆమ్ రెడీ టు బిగిన్ అని ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో అప్పుడు మన 9:30 మనకు ఒక టైమర్ అనేది స్టార్ట్ అవుతుంది, అంటే ఆ టైం అనేది తగ్గుకుంటూ వచ్చేస్తుంది. ఈ టైం అనేది కంప్లీట్ గా ఎప్పుడైపోతుంది అంటే 12:00 అయిపోతుంది. ఓకే, మనం 12:00 కి బయటికి వచ్చేయచ్చు ఎగ్జామ్ లో నుంచి. ఓకే, ఎగ్జామ్ రాయడానికి ముందు మనం అప్రాక్సిమేట్ గా 8:30 నుంచి కానీ లేదా 8:45 కానీ మనం సిస్టమ్ మీద కూర్చుంటే మన ఎగ్జామ్ 9:30 స్టార్ట్ అవుతుంది. దానికి ముందు 9:15 మన ఇన్స్ట్రక్షన్స్ ఓపెన్ అవుతాయి. ఫైనల్ గా మనం ఎగ్జామ్ రాయడానికి ముందు కొద్దిసేపు రిలాక్స్ కావచ్చు అక్కడే. ఓకే, తొందర పడుకోకుండా జస్ట్ మనం కామ్ గా కూర్చుంటే రిఫ్రెష్ అవుతాం. అయిన తర్వాత మనం ఆన్సర్స్ అన్ని పెట్టేసి లాస్ట్ కి టైం అయిపోగానే ఆటోమేటిక్ గా మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, 12:00 అయిపోతే ఆటోమేటిక్ గా అదే క్లోజ్ అయిపోతుంది, విత్ యువర్ ఆన్సర్స్ సేవ్ అవుతూ క్లోజ్ అయిపోతుంది. తర్వాత ఫైనల్ గా మీరు ఏం చేయాలి, రూమ్ ని ఇంకా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు బయటకు వచ్చేటప్పుడు ఓకే మీకు ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ ఓపెన్ అవుతుంది, దాంట్లో మీ ఇష్టం ఉంటే మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు లేదంటే క్లోజ్ చేసేసి వచ్చేయచ్చు. ఫైనల్ గా మీరు ఎన్ని అటెంప్ట్ చేశారనే ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. చాలా మంది ఆల్రెడీ ఇంకో వీడియోలో కూడా చెప్పాను, ఇదే మీ మార్క్స్ అని చాలా మంది పొరపడతారు, ఆ మార్క్స్ కాదు మీరు ఎన్ని అటెంప్ట్ చేశారు అనే ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ చూసేసి మీరు బయటకు వచ్చేటప్పుడు అక్కడ ఇన్విజిలేటర్ ఉంటాడు, అతను మీ రఫ్ పేపర్స్ అన్ని ఇప్పించుకుంటాడు. ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి ముందు మీకు రఫ్ పేపర్స్ ఇచ్చింటాడు,
ఎక్కడ మనకి సిస్టమ్ అలాట్ అయిన తర్వాత ఫైనల్ గా మనం బయటికి వెళ్లేటప్పుడు మీ రఫ్ పేపర్స్ ని మీ ఇన్విజిలేటర్ కి ఇచ్చేస్తే మీ ఎగ్జామ్ ప్రాసెస్ అంతా అయిపోయినట్టు. అర్థమవుతుంది కదా? ఈ విధంగా మీరు ఎగ్జామ్ అనే దాన్ని అటెంప్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ అంతా మన మంచికే అని మీ మైండ్ ని ఫ్రెష్ గా ఉంచుకోండి. ఓకే, ఆల్ ఈజ్ వెల్. తర్వాత నెక్స్ట్ మీరు రాయబోయే మీ ఎగ్జామ్ కి మన భాస్కర్స్ ఏరియా సబ్స్క్రైబర్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ భాస్కర్స్ ఏరియా తరపున. తర్వాత మన భాస్కర్స్ ఏరియాకి లో వీడియోస్ అనేవి చాలా మంది చూస్తున్నారు కానీ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ఓకే, కాబట్టి మన భాస్కర్స్ ఏరియాని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నేను పెడితే మీకు ఆటోమేటిక్ గా అప్డేట్ వస్తుంది ఎప్పుడు బెల్ ఐకాన్ ని క్లిక్ చేసినప్పుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.